భార్య నుంచి విడాకులు కావాలని భర్త కోర్టు గడప తొక్కాడు. కారణమేంటో తెలుసా? తన భార్య అదే పనిగా గంటలు గంటలు ఇన్స్టాలో రీల్స్ చూస్తుందని. ఓ జంట తమ పిల్లాడిని తీసుకుని పరుగు పరుగున ఆసుపత్రికి వెళ్లారు. ఎందుకో తెలుసా? ఆ పిల్లాడు తిండి మానేసి ఎవరు ఏం చెప్పినా వినిపించుకోకుండా నాన్ స్టాప్ గా యూట్యూబ్లో షార్ట్స్ చూస్తున్నాడని. ఉదయం లేచి చూసేసరికి కూతురు ముద్దు నిద్రపోతుంది. స్కూలుకు టైం అవుతుందని ఎంత లేపినా లేవడం లేదు. నిద్ర లేచే పరిస్థితిలో కూడా ఆమె లేదు. అసలు మ్యాటర్ ఏంటని ఫోన్ చెక్ చేస్తే నైట్ అంతా తాను నిద్రపోకుండా ఇన్స్టాగ్రామ్ లోనే గడిపిందని తెలిసింది. ఈ ఘటనలన్నీ ఏవో వార్తల్లో చూసే విషయాలు కావు, నిత్యం మన కళ్ళ ముందే జరుగుతున్న వాస్తవాలు. సోషల్ మీడియా ప్రభావం ప్రజలపై, ముఖ్యంగా పిల్లలు టీనేజర్లపై ఎంతలా ఉంటుందో చెప్పేందుకు ఇవి మచ్చుకకు కొన్ని ఎగ్జాంపుల్స్ మాత్రమే. ఇండియాలో సోషల్ మీడియా వాడకంపై ఎలాంటి నియంత్రణలు లేవు. ఎవరైనా వాడొచ్చు, ఎలాగైనా వాడొచ్చు. ఒక్క మాటలో చెప్పాలంటే పూర్తి స్వేచ్ఛగా అడ్డగోలుగా నీ ఇష్టం వచ్చినట్టు వాడిపారేయొచ్చు. ఇదే అసలు సమస్య. ఈ సమస్యలన్నీ ఇతర దేశాల్లోనూ కనిపిస్తున్నాయి. అందుకే ఆస్ట్రేలియా 16 సంవత్సరాలలోపు పిల్లలకు సోషల్ మీడియా వాడకంపై నిషేధం విధించింది. స్పెయిన్, దక్షిణ కొరియా, ఫ్రాన్స్, ఇటలీ, జర్మనీ, బెల్జియం, నార్వే, నెదర్లాండ్ లాంటి దేశాల్లో ఈ తరహా ఆంక్షలే ఉన్నాయి. అయితే ఇండియాలో మాత్రం ఎల్కేజీ పిల్లోడు కూడా సోషల్ మీడియాను తెగ వాడేస్తూ ఉంటాడు. పైగా తల్లిదండ్రులే చేతికి ఫోన్ ఇచ్చి మరీ వాడేలా చేస్తూ ఉంటారు. దీనివల్ల ఏం జరుగుతుందో తెలుసుకుంటే మీ మైండ్ బ్లాంక్ అవ్వడం పక్క. భారత్లో సుమారు 47 కోట్ల మంది సోషల్ మీడియాను ఉపయోగిస్తున్నారు. వీరిలో 9 నుంచి 17 సంవత్సరాల వయసు ఉన్నవారు 29 కోట్ల మంది ఉన్నారు. అంటే ఈ ఏజ్ కేటగిరీ వారే 60% ఉన్నట్టు లెక్క. ప్రతిరోజు 3 గంటల కంటే ఎక్కువసేపు సోషల్ మీడియా లేదా గేమింగ్ ప్లాట్ఫామ్లపై వీరంతా గడుపుతూ ఉన్నారు. మహారాష్ట్రలో 22% మంది తల్లిదండ్రులు వారి పిల్లలు రోజుకు 6 గంటలకు పైగా ఆన్లైన్లో ఉంటున్నారని చెబుతున్నారు. ఇక ఎక్కువ మంది కామన్ గా యూజ్ చేసే ప్లాట్ఫామ్ ఇన్స్టాగ్రామ్. జనవరి 2023 నాటికి ఇండియాలో 24 కోట్ల మంది ఇన్స్టాగ్రామ్ వినియోగదారులు ఉన్నారు. ఇది భారత జనాభాలో 17%. ప్రపంచంలోనే అత్యధిక సంఖ్యలో ఇన్స్టాగ్రామ్ యూజర్లు ఉన్న దేశం ఇండియానే. టిక్ టాక్ బ్యాన్ చేసిన తర్వాత ఎక్కువ మంది యూజర్లు ఇన్స్టా రీల్స్ వైపు మొగ్గు చూపారు. 2020లో 8 కోట్ల మంది మాత్రమే ఇన్స్టా యూజర్లు ఉండగా రీల్స్ ఫ్యూచర్ అందుబాటులోకి వచ్చిన 3.5 ఏళ్లలో ఈ సంఖ్య 3x. ఇక అధిక సమయం సోషల్ మీడియాలో గడపడం కారణంగా ఎన్నో ఆరోగ్య సమస్యలు వస్తూ ఉన్నాయి. అటు అనేక చిక్కుల్లో కూడా పడుతూ ఉన్నారు యూజర్లు. 27% మంది టీనేజర్లు సోషల్ మీడియా డిపెండెన్సీ కారణంగా మానసిక ఒత్తిడితో పాటు డిప్రెషన్ లాంటి సమస్యల బారిన పడుతున్నారని నివేదికలు చెబుతూ ఉన్నాయి. యూనిసెఫ్ లెక్కల ప్రకారం 15 నుంచి 24 ఏళ్ల వయసు ఉన్న భారత యువతలో 7 గురిలో ఒకరు డిప్రెషన్తో బాధపడుతున్నారు. ఎక్కువసేపు స్క్రీన్ ముందు గడిపే యువతలో తలనొప్పి, వెన్నునొప్పి, కంటి సమస్యలు, ఆరోగ్య సమస్యలు పెరుగుతూ ఉన్నాయి. మరోవైపు భారత యువతలో సైబర్ బులింగ్ బాధితుల సంఖ్య కూడా పెరుగుతోంది. సైబర్ బులింగ్ రీసెర్చ్ సెంటర్ అధ్యయనం ప్రకారం 49% సైబర్ మోసాల కేసులకు అడ్డాగా వాట్సప్, ఫేస్బుక్లు నిలుస్తూ ఉన్నాయి. వీరిలో ఎక్కువగా పిల్లలే ఉంటున్నారు. దేశంలో 59% మంది విద్యార్థులకు ఆన్లైన్ ప్రైవసీ గురించి అవగాహన లేకపోవడం కారణంగానే తమ వ్యక్తిగత సమాచారాన్ని ఇతరులతో ఆన్లైన్లో పంచుకుంటున్నారు. మొత్తంగా చూస్తే సోషల్ మీడియా వాడకం చాలా మంది యువతకు ఒక వ్యసనంగా మారింది. అందుకే ఇతర దేశాల లాగానే భారత్లో కూడా సోషల్ మీడియాపై ఆంక్షలు ఉండాలని చెబుతున్నారు నిపుణులు. అయితే చైనాలో టిక్ టాక్ లాంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో 14 ఏళ్లలోపు వినియోగదారులకు పరిమితి ఉంది. రోజుకు 40 నిమిషాలు మాత్రమే వినియోగించాలి అనే నిబంధన కూడా ఉంది. మరోవైపు డిజిటల్ ప్రైవసీ చట్టాలు కూడా ఉంటే మంచిది అన్న వాదన కూడా వినిపిస్తుంది. మైనర్లకు హానికరమైన అశ్లీల కంటెంట్ కనిపించకుండా చేయాల్సిన బాధ్యత కూడా ఉంటుంది. ఎందుకంటే ఇన్స్టాలో ఎక్కువగా బూతు వీడియోలే కనిపిస్తున్నాయన్న విమర్శలు ఉన్నాయి. డిజిటల్ కమ్యూనికేషన్తో పోలిస్తే పర్సనల్ కమ్యూనికేషన్కు ఉన్న ప్రాధాన్యతలను అందరికీ అర్థమయ్యేలా చేయాలని చెబుతున్నారు ఎక్స్పర్ట్స్. ఇక పిల్లల ఆన్లైన్ యాక్టివిటీని పర్యవేక్షించాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఖచ్చితంగా ఉంటుంది. స్క్రీన్ టైమ్ ట్రాకర్ లేదా పాస్వర్డ్ ప్రొటెక్షన్ లాంటి ఫీచర్లను పిల్లలు వాడే డిజిటల్ డివైస్లో పెడితే ఉపయోగం ఉంటుందని నిపుణులు సజెస్ట్ చేస్తున్నారు.